హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ ఉద్ఘంట రేపుతోంది. మధ్యాహ్నం వరకు ఫలితాల సరళిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కౌంటింగ్ దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఒడిషాలో నవీన్ పట్నాయక్ కూడా రాహుల్ గాంధీతో జత కలిసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిసిబిసిగా ఉన్నారు. రెండవ రోజు అమిత్ షా గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించనున్నారు. కూటమి పాలనలో ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతోంది. పోలవరానికి కేంద్రం 2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. 30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్కు కేంద్రం ఆమోదించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్తో ఏపీ మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత క్లస్టర్ కోరారు. హీరో నాగార్జున పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేయనుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం పుష్కరిణి వద్ద ఫోటోలు వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ శాంతి ఆశ్రమ భూముల్లో ఉన్న పెట్రోల్ బంకు భవనాన్ని స్థానిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఆశ్రమ భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యనే హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సంలో చోటు చేసుకుంది. హత్య చేసిన అనంతరం నిందితుడు శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యమైంది. అచ్చంపేట మండలం కోసూరు గ్రామంలో పసికందును పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మోహిని అవతారంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధ మనోహర మోహిని ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరించారు. ఇంద్రకీలాద్రిపై శరం నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ కీలక రిపోర్టులను వెల్లడించింది. కోల్కతా ఘటనలు గ్యాంగ్ రేప్ జరగలేదని స్పష్టం చేసింది. కోర్టుకు ఛార్జిషీట్ను సమర్పించింది. ఇజ్రాయెల్పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యమన్ నుంచి హౌతీ రాకెట్ల వర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ అమ్రోస్, గ్యారీ రౌకున్లు ఈ ఏడాది నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారు. క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలను ఆవిష్కరించిన ఇద్దరికి చెరో 5 లక్షల డాలర్లు అందనుంది.